హలో మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్ అందరూ ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నా. సో గైస్, ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటంటే, సో యాక్చువల్గా నేను వచ్చేసి ఈవినింగ్ కదా ఫ్యాక్ట్స్ వీడియో చేద్దామనేసి అయితే రెడీగా ఉన్నాను అనమాట. ఫ్యాక్ట్స్ అన్ని చెక్ చేసుకొని రెడీగా పెట్టుకొని సో ఫ్యాక్ట్స్ చేద్దామని అయితే అనుకున్నాను అనమాట. కానీ నేనేంటంటే నాకు అలవాటు అనమాట, ఏదైనా వీడియో చేసే ముందు సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారనేసి చూడడం అనమాట. సో అలానే నేను ఒకసారి వైట్ స్టూడియో ఓపెన్ చేసి సబ్స్ ఎంత అయ్యారో చూసేసరికి నాకు ఏంటంటే అద్భుతమైన రెండు కామెంట్స్ అయితే కనిపించాయి అనమాట. సో ఆ కామెంట్స్ ఏంటి, సో ఆ కామెంట్స్ ఎందుకు అలా వచ్చాయి, సో ఆ కామెంట్స్ మీద రియాక్ట్ అవ్వాలా వద్దా, సో ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి కామెంట్స్ మీద. సో ఆ కామెంట్స్ ఏంటంటే ఖచ్చితంగా మీకు కూడా చెప్తాను, సో మీకు కూడా చేపిస్తాను, సో ఆ కామెంట్స్ మీద నా రియాక్షన్. సో నేను ఇక్కడ వచ్చేసి ఆ వ్యక్తిని నేను తిట్టడం లేదు, ఓకేనా, ముందే చెప్పిస్తాను, ఆ వ్యక్తిని నేను తిట్టడం లేదు. సో ఆ వ్యక్తి మనకి చెప్పిన ఆవేదన గురించి అయితే మీతో చెప్తాను అనమాట. సో కాబట్టి వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి, ఓకేనా. సో ప్రతి ఒక్కరు చూడండి, చిన్న పెద్ద అని లేదు, సో ప్రతి ఒక్కరు అయితే వీడియో చూడండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది, ఓకేనా. సో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి వీడియోని, కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారనుకుంటున్నా. ఇంకెట్లాంటి డిలే చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్కి ఏమైనా కొత్త వస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి, సో షేర్ చేయండి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో, ఎందుకంటే ఈ వీడియో అంత ఇంపార్టెంట్ అనమాట, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నెక్స్ట్ వచ్చి మీరు షేర్ చేయడం వల్ల కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. సో గైస్, మరి మనం వీడియోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఇప్పుడు ప్రెజెంట్ మన యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతున్న టాపిక్స్ గురించి మీ అందరికీ తెలిసిందే మాట్లాడుతాను అనమాట. సో ఒక 2 మినిట్స్ అయితే చెప్పుకుందాం, దాని గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే మనకి రీసెంట్గా వచ్చేసి జస్టిస్ ఫర్ ఇండియన్ సర్వర్ అన్న టాపిక్ అయితే నడిచింది, ఫుల్ వైరల్ అయితే అయింది యూట్యూబ్లో. చాలామంది నాకు కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేశారు, జస్టిస్ ఫర్ ఇండియన్ సర్వర్, జస్టిస్ ఫర్ ఇండియన్ సర్వర్. సో జస్టిస్ ఫర్ ఇండియన్ సర్వర్ దేనికన్నా మన ఇండియన్ సర్వర్కి జస్టిస్ ఎందుకు చేయాలనేది ఒక విషయం గురించి ఆలోచించండి. సో జస్టిస్ 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 అంటున్నారు, మన ఇండియన్ సర్వర్కి వాళ్ళు ఏం అన్యాయం చేశాడు అనేసి. సో ప్రతి సర్వర్కి వాళ్ళు చేసేది అదే, ఇది అసలు మనం అసలు జస్టిస్ ఫర్ ఇండియన్ సర్వర్లే కాదు, జస్టిస్ ఫర్ ప్లేయర్స్ అన్నది అయితే మనం అందరం వీడియో చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో జస్టిస్ ఫర్ ఇండియన్ సర్వర్ అంటే ఫ్రీ ఫైర్ అనేది ప్రతి ఒక్కడు ఆడుతున్నాడు, మన ఇండియాలోనే ఆడట్లేదు, వరల్డ్ వైడ్గా ప్రతి ఒక్కడు ఆడుతున్నాడు. సో వరల్డ్ వైడ్గా ఆడుతున్నారు, అది వచ్చేసి ఎడిక్ట్ అయిపోయింది, సో పిచ్చి పిచ్చి గేమ్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇందులో గేమ్ ఆడే వాళ్ళు కన్నా గేమ్లో టాపప్ చేసేవాళ్ళు, మనీ స్పెండ్ చేసే వాళ్ళు అయితే ఎక్కువ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు చిన్న పెద్ద లేదు, ప్రతి ఒక్కరు మనీ స్పెండ్ చేయడం, నెక్స్ట్ వచ్చేసి బీభత్సంగా ఖర్చు పెట్టేయడం, ఏ పడితే ఐటమ్స్ అయితే తీసేయడం. సో అసలు మన ఫ్రీ ఫైర్ని ఇంత రేంజ్ తీసుకొచ్చింది ఎవరు, మనమే కదా. అసలు ఫ్రీ ఫైర్ వచ్చినప్పుడు స్టార్టింగ్ ఎలా ఉండేది, జస్ట్ నార్మల్గా ఒక గేమ్లో ఉండేది, అందులో వచ్చి మనకి ఫ్రీ డైమండ్స్ ఇచ్చేవాడు, యాడ్స్ చూస్తే ఐటమ్స్ వచ్చేవి, దాన్ని హైలైట్ చేసింది ఎవరు, మనోళ్ళే కదా హైలైట్ చేసింది. సో మళ్ళీ ఇప్పుడు జస్టిస్ ఫర్ ఇండియన్ సర్వర్ అంటే ఎవరు చేస్తారు చెప్పండి మీరే ముందు. సో ఎనీవే వదిలేయండి, జస్టిస్ ఫర్ ఇండియన్ సర్వర్ చేశారు, అందరూ యూట్యూబర్లు చేశారు. సో అందరికన్నా ముందు నేను చేశాను, ఒక 1 మంత్ ముందే నేను కూడా జస్టిస్ ఫర్ ఇండియన్ సర్వర్ వీడియో చేశాను, కానీ నేను అక్కడ థంబ్నైల్ అలా పెట్టలేదు, ఎక్స్పోజ్డ్ ఫ్రీ ఫైర్ అనేసి అయితే పెట్టాను, అది వేరే విషయం, ఓకే వదిలేయండి. రేటింగ్లు తగ్గించేసాం సరిపోయింది. సో ఇప్పుడు రేటింగ్లు తగ్గించినందుకు మాత్రం ఫ్రీ ఫైర్ ఏమైనా రెస్పాండ్ అయ్యాడా? సో రెస్పాండ్ అయినా సరే ఎంతవరకు రెస్పాండ్ అవుతాడు, మహా అయితే ఒక 20-30 డైమండ్లు తగ్గిస్తాడు, లేదంటే మనకి ఏవో పాత ఈవెంట్లో 2 తెస్తాడు, మనందరినీ కూల్ చేస్తాడు, అది తెచ్చేసరికి మనందరూ సైలెన్స్ అయిపోతుంది, దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ తగ్గితే అనుకుంటున్నారు, అస్సలు తగ్గు. సో ఇంకోటి మనకి రీసెంట్గా జరిగిన ప్రాబ్లమ్స్ ఏంటి, చాలామంది చిన్నపిల్లలు అయితే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు, నెక్స్ట్ చాలామంది అయితే మనీ స్పెండ్ చేసి ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది అనేసి చాలామంది అయితే సూసైడ్ అయితే చేసుకొని చచ్చిపోయారు. దీని మీద మన పిఎం మోడీ కూడా రీసెంట్గా ఒక ట్వీట్ చేశారనేసి చాలా న్యూస్ అయితే యూట్యూబ్లో వైరల్ అవుతున్నాయి. సో మీ అందరికి తెలిసి ఉండదు, రీసెంట్గా యూట్యూబ్లో అయితే పిఎం మోదీ ట్వీట్ చేశాడు ఫ్రీ ఫైర్ బ్యాన్ చేశాడు అనేసి రీసెంట్గా వీడియోస్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ వీడియో చేయడానికి ఒక 1/2 అవర్ ముందే నేను కూడా ఒక వీడియో చూసాను అనమాట. సో ఆ ఛానల్లో కూడా సేమ్ అదే చెప్తున్నాడు, పిఎం మోడీ మనకి ఇండియన్ సర్వర్లో ఫ్రీ ఫైర్ బ్యాన్ చేసేబోతున్నాడు. నేను ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ న్యూస్ వచ్చింది. సో ఇదంతా చూసాక నాకేమనిపిస్తుంది అంటే, గరేనా ఫ్రీ ఫైర్ బ్యాన్ అయిపోద్ది అనిపిస్తుంది. సో ఖచ్చితంగా బ్యాన్ అయిపోతుంది అన్న, ఎందుకు బ్యాన్ అవ్వదు? సో మన అందరూ పిచ్చి పనులు చేస్తుంటే ఎందుకు అయిపోదు చెప్పండి. సో మీరు గేమ్ని గేమ్లో ఆడండి ఫస్ట్ ఆఫ్ ఆల్, గేమ్ని గేమ్లో ఆడండి, గేమ్కి ఒక 1 అవర్ 2 అవర్స్ స్పెండ్ చేయండి అంతే, కానీ లైఫ్ టైం నేను గేమే ఆడతాను, నేను ఈ స్పోర్ట్స్కి వెళ్ళిపోతా, అదే పోతే ఇదే పోతా అనుకోకండి. సో మన గేమ్లో ఐ మీన్ మన సబ్స్క్రైబర్, నాకు తెలిసినంతవరకు మన సబ్స్క్రైబర్లో 40% 18- అనమాట, అంటే 18 కన్నా తక్కువ ఉన్నవాళ్ళు, సో 18+16% ఉన్నారనమాట. సో మన వ్యూవర్స్ అంటే 140 మంది 18+ కాకుండానే చిన్నపిల్లలు చూస్తున్నారు, సో అర్థం చేసుకోండి. సో ఇప్పుడు చాలామంది కామెంట్ చేస్తున్నారు కింద, అరే బాలు బ్రో నువ్వే, అంటే ఇప్పుడు నేను చెప్పానుగా ఒక వ్యక్తి కామెంట్ చేశాడని, సో ఆ వ్యక్తి కామెంట్ చేశాడనమాట, సో బ్రో నువ్వే ఈ చిన్నపిల్లని పాడు చేస్తాను, నీ వల్ల వాళ్ళు ఐ మీన్ ఎడిక్ట్ అయితే అయిపోతున్నారు గేమ్ అనేసి. బ్రో నేను వాళ్ళని ఎడిక్ట్ అయిపోయేలా చేయట్లేదు బ్రో, నాకు వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు యూట్యూబ్ అన్నది ఎలా ఉంటుందంటే, యూట్యూబ్లో ఏ క్రియేటర్ కానీ ఎలా ఉంటుందంటే, వ్యూస్ వస్తున్న కొద్ది వ్యూస్ రావాలనిపిస్తుంది, కానీ ఎవడు వ్యూస్ తగ్గించుకోవాలనుకోడు కదా. సో యాజ్ ఎ క్రియేటర్ అయితే నీకు అర్థమవుతుంది. సో ఏంటంటే ఆయన కామెంట్ చేసింది ఏంటంటే, బ్రో నీ వల్ల వాళ్ళు ఎడిక్ట్ అయిపోతున్నారు అంటే, నేను వీడియోస్ పెట్టడం వల్ల వాళ్ళు
ఎడిక్ట్ అవ్వలేదు. వాళ్ళు ఎడిక్ట్ అవ్వడం వల్ల మేము వీడియోస్ పెడుతున్నాం. అది తెలుసుకున్న ముందు అంటే మేము పెట్టే వీడియోస్ వాళ్ళు చూడడం వల్లే కదా మేము పెడుతున్నాం. సో వాళ్ళు చూడడం అనేసి మేము పెడతామా, మాకు ఏమన్నా సరదా? సో ఇంకా పోనీ చిన్నపిల్లలు ఏదో తెలియక చూసారు, వదిలేయండి. నెక్స్ట్ వాళ్ళు గేమ్ కూడా మేమే ఆడమని చెప్తున్నావా, మీ గేమ్ ఆడమని చెప్తున్నావా, మేమేం చెప్పట్లేదు కదన్నా గేమ్ ఆడండి, మీరు గేమ్ ఎలా ఆడండి, ఎలా ఆడితే ఎలా హెడ్షాట్లు పడితే ఎలా కొడితే మీరు ఎలా ప్రో ప్లేయర్ అవుతారనేసి నేనేం చెప్పట్లేదు కదా. సో ఎనీవే మిగతా వాళ్ళు చెప్తున్నారు, పోనీ వదిలేయండి. సో వాళ్ళు కూడా చెప్పేది ఏంటి, మీరు చూస్తున్నారు కాబట్టి చెప్తున్నారు కదా, సో మీరు చూడకపోతే మేము చెప్పాం కదా, మాకంత కష్టం అంత నష్టం అవసరం లేదు కదన్నా. సో మీ మీకోసం కష్టపడాల్సిన అవసరం మాకు కూడా లేదు కదా, మీరు యూట్యూబ్లో వీడియోస్ చూడమని మేము చేయడం మానేస్తాం. ఎనీవే మేము అక్కడ చూసేది ఏంటంటే 12+ ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చూస్తారు. ఐ మీన్ అక్కడ మీ ఫ్రీ ఫైర్ స్టార్టింగ్లో ఉంటుంది, మీకు 12+ ఇయర్స్ అయితేనే గేమ్ ఆడండి అనేసి ఫ్రీ ఫైర్ స్టార్టింగ్లోనే చూపిస్తాడు. సో అక్కడ మీరు అన్ని పాలసీస్ అన్నీ మీకు అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు గేమ్ అయితే ఓపెన్ అవుతుంది. సో గేమ్ ఓపెన్ అయిన తర్వాత అప్పుడు ఏ క్రియేటర్ అయినా ఏమనుకుంటాడు, ప్రతి ఒక్కడు ఫ్రీ ఫైర్ ఆడుతున్నవాడు కాబట్టే వీడియో చూస్తాడు అనుకుంటారు. కానీ సో చిన్నపిల్లలు వీడియో చూస్తున్నాడని మేము క్రియేటర్ను ఆలోచించి చెయ్యం కదా, అంటే చిన్నపిల్లలు మా వీడియోస్ చూస్తున్నారని మేము అనుకోం కదా, మాకు తెలియదు కూడా. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కామెంట్స్ కూడా మా వీడియోస్ కింద కామెంట్ చేయరు. ఒకవేళ కామెంట్ చేసిన అన్న నేను చిన్నపిల్లని కామెంట్ చేసినా ఏమైనా కామెంట్ చేస్తారా, కామెంట్ చేయరు కదా. సో ఇక్కడ మమ్మల్ని యూట్యూబర్స్ అనడానికి వేరే రైట్స్ అయితే లేవు. ఎనీవే మీరు అన్నారు సుపోనే ఆ బ్రో అన్నాడు ఏదో వదిలేయండి తెలియక అన్నాడు, కానీ ఇక్కడ ఫ్రీ ఫైర్ బ్యాన్ అయిపోద్ది అంటున్నాడే. సో ఖచ్చితంగా బ్యాన్ అవుతుంది, ఫ్రీ ఫైర్ బ్యాన్ అవ్వకుండా ఉండాలంటే మన చేతుల్లోనే ఉందన్న. సో ప్రతి ఒక్కరు టాపప్స్ అయితే తగ్గించండి ప్లీజ్, దయచేసి రెండు చేతులు దండమెట్టి మొక్కుతున్నా మీకు, ప్రతి ఒక్క ప్లేయర్కి పేరు పేరున చెప్తున్నా, ఫ్రీ ఫైర్లో టాపప్స్ అయితే తగ్గించన్న నా బాబు మీ అందరికీ ఒక దండం. ఇప్పుడు చాలామంది కామెంట్ చేస్తారు, అరే బాలు బ్రో మేము టాపప్ చేసుకుంటే నీకెందుకు అనేసి, మీరు టాపప్లు చేసుకుంటున్నా మేము వద్దనం, మీరు టాపప్లు చేసుకోండి, మీరు ఉన్నోళ్ళు అయితే బలుసునోళ్ళు అయితే మీరు చేసుకోండి, మేము మాకు ఎట్లాంటి సంబంధం లేదు, మీరు టాపప్లు చేసుకోండి. కానీ చిన్నపిల్లలు ఉన్నారు చూడండి, అలాంటి వాళ్ళని మాత్రం ఎడిక్ట్ కానివ్వకండి. మీకు తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా లేకపోయినా సరే మిమ్మల్ని అడగడం కానీ లేదని మీ ఫ్రెండ్స్ని అడగడం కానీ చేస్తూ ఉంటారు, అలాంటి పనులు మాత్రం చేయనివ్వకండి ప్లీజ్, దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. సో గరైనా ఫ్రీ ఫైర్ ఎప్పుడైనా బ్యాన్ అయిపోవచ్చు మన ఎన్ని సర్వర్లో, ఓకేనా? ఆల్రెడీ పబ్జి బ్యాన్ అయిపోయింది, మళ్ళీ బీజిఎం అన్న పేరుతో బీజిఎంఐ అన్న పేరుతో రిటర్న్ అయితే అయింది. సో అది కూడా ఉంటుందో ఊడుతుందో మనకైతే కన్ఫర్మ్ లేదు. సో ఇక్కడ ఖచ్చితంగా మీరు మన పిల్లలు అన్నది ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ రావడం వల్ల మరీ బీభత్సంగా ఎడిక్ట్ అయిపోయారు గేమ్కి. సో ఇది ఎప్పుడైనా సరే బ్యాన్ అయిపోవచ్చు, ఓకేనా? సో ఈ గేమ్ అనేది ఎప్పుడైనా సరే బ్యాన్ అయిపోవచ్చు, ఓకేనా? సో మీరు అర్థం చేసుకోండి, గేమ్కి మనీ స్పెండ్ చేయండి కానీ తక్కువలో తక్కువ లిమిట్లో ఉండండి, ఓకేనా? సో మీరు ఈ స్పోర్ట్స్ అనండి కానీ నెక్స్ట్ వచ్చి నేను గేమ్లో డబ్బులు పెడతాను, అంత పెడతాను, ఎంత పెడతానని మాత్రం అయితే స్పెండ్ చేయకండి. ఈ స్పోర్ట్స్ అని అనుకున్నారంటే ఈ స్పోర్ట్స్ మీద వెళ్ళండి, ఈ స్పోర్ట్స్ మీద వెళ్ళడానికి మీకు ఎలాంటి కలెక్షన్ అవసరం లేదు, ఒక బండిల్, నెక్స్ట్ వచ్చేసి గన్ స్కిన్స్ కూడా అవసరం లేదు, ఓకేనా? ఈ స్పోర్ట్స్ ప్రాక్టీస్ అయ్యే వాళ్ళకి. సో మీరు గేమ్ ఆడండి, గేమ్లో ఆడండి, అది నేను మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మన సబ్స్క్రైబర్ కామెంట్ చేసిన కామెంట్స్ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి. సో బ్రో ప్లీజ్ డోంట్ ప్లే ఫ్రీ ఫైర్ అన్న, ఫ్రీ ఫైర్ వాడు బాగానే బాగుపడుతున్నాడు, మీ వల్ల అందరూ ఎడిట్ అయ్యి, ఎడిక్ట్కేమో ఎడిట్ అని పెట్టాడు, ఓకే వదిలేయండి, ఎడిట్ అయ్యి చచ్చిపోతారు, ఫ్రీ ఫైర్ విల్ బీ బ్యాన్ సూన్ గ్యారంటీ. సో గ్యారంటీ స్పెల్లింగ్ కూడా మనోడికి రాదు, ఓకే? ఎనీవే ఏదో ఒకటి పెట్టాడు. సో ఫ్రీ ఫైర్ బ్యాన్ అవుతుంది, నేనదే చెప్తున్నా, ఫ్రీ ఫైర్ ఖచ్చితంగా బ్యాన్ అవుతుంది మన ఇండియన్ సర్వర్లో. ఎందుకంటే మన ఇండియన్ సర్వర్లో ఉన్నంత దారుణంగా చిన్నపిల్లలు ఏ సర్వర్లో ఆడరు నాకు తెలుసు. ఒకవేళ చిన్నపిల్లలు ఆడినా సరే వాళ్ళు వాళ్ళ లిమిట్లో ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ లిమిట్లో ఉంటారు. మన ఇండియన్ సర్వర్లు అలా ఉండదు కదా, పేరెంట్స్కి చిన్నపిల్లలు అంటే వాళ్ళ పిల్లలు అంటే ఎంత ఇష్టం, వాళ్ళ పిల్లలు కాదనేది వీళ్ళు ఏం చేయలేరు కదా మన ఇండియన్ సర్వర్లో పేరెంట్స్. కాబట్టి మన ఇండియన్ సర్వర్లో పిల్లలుగా ఆనందం కన్నా తల్లిదండ్రులకి ఏది ఇంపార్టెంట్ కాదు కాబట్టి పిల్లలు అడిగింది తెచ్చేస్తారు. సో ఆ తెచ్చిన దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో దాన్ని యూటిలైజ్ చేసుకోండి, తప్పితే కానీ గేమ్కి అయితే ఎడిట్ అవ్వకండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకో కామెంట్ అంటే, రే బ్రో నువ్వు ఇంకా గేమ్ ఇంకా ఫ్రీ ఫైర్ ఆడుతున్నావా బ్రో, ఫ్రీ ఫైర్ విల్ బి బ్యాన్ సూన్, విల్ బ్యాన్ సూన్, ఫాస్ట్గా బ్యాన్ అవ్వాలి అంట సంథింగ్. నేను ఏదో అనుకున్నా, నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసా కామెంట్ నుంచి, వాడు నన్ను ఏదో తిడుతున్నాడేమో అనుకున్నా అరే అని చూడగానే. సో బట్ తిట్టట్లేదు. సో మన ఇండియన్ సర్వర్లో ఫ్రీ ఫైర్ బ్యాన్ అవుతుంది అన్నాడు. సో ఖచ్చితంగా బ్యాన్ అవుతుందని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడైతే మనకి ఫ్రీ ఫైర్ ఎడిక్ట్ అయిన వాళ్ళు తగ్గుతారో అప్పుడే మనకి ఫ్రీ ఫైర్ అనేది బ్యాన్ అవ్వకుండా ఉంటుంది, ఓకేనా? సో ఫ్రీ ఫైర్ బ్యాన్ అవ్వాలి అవ్వకపోవాలనేది మీ చేతుల్లో ఉంది. సో నేను మీకు ఈ వీడియోలో చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పేశాను, ఓకేనా? సో మీ ఇష్టం, ఇంకా ఫ్రీ ఫైర్ని ఎలా ఆడాలో, ఎలా స్పెండ్ చేయాలో ఫ్రీ ఫైర్కి టైం అనేది సెట్ చేసుకోండి. సో ఎస్పెషల్లీ ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో, అన్న నువ్వు ఎంత చెప్పినా మేము ఇలానే ఆడతాం, మేము ఇలానే ఉంటాం అంటే మీ ఇష్టం, ఇంకా నేను చెప్పలేను, మిమ్మల్ని మార్చలేను. సో చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లీజ్ అన్న గేమ్ని గేమ్లాగా ఆడండి. అసలు ఎవరైనా పేరెంట్స్ ఈ వీడియోని చూస్తే దయచేసి పిల్లలకి మొబైల్స్ ఇవ్వడం మానేయండి దయచేసి, ఓకేనా? సో ఎవరైనా పేరెంట్స్కి చూపించగలిగితే ఈ వీడియోని చూపించండి, ఓకేనా? ఎందుకంటే మన ఇండియన్ సర్వర్లోనే మరీ ఇంత దారుణంగా ఉంది, చిన్నపిల్లలు ఇలా సూసైడ్ చేసుకోవడం ఏంటి, వాళ్ళందరి మనీ స్టాపబుల్ చేయడం ఏంటి. అయినా ఇక్కడ అనాల్సింది చిన్నపిల్లలు కాదు, పెద్ద పేరెంట్స్నే. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి అసలు యూపీఐ ఐడీలు, పేటీఎంలు, ఫోన్పేలు ఐడీలు ఎందుకు ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మరీ దారుణం బ్రో, 12 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 10 సంవత్సరాలు
ఆరు సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళని కూడా కొట్టి చంపేయడం ఏంటి బ్రో? గేమ్లు అసలు గేమ్లో ఆడట్లే. నాకు మైండ్ పోయింది ఏంటంటే, రీసెంట్గా నేను మా ఊర్లో అంటే ఒక చిన్న బడ్డీ లాంటి ఉంటుంది, అక్కడ కూర్చొని గేమ్ ఆడుతుంటే చిన్నపిల్లలు వచ్చి అరే ఆనుకుంటారు ఆనుకుంటారు అంటున్నారు, అరే నీకు హెడ్సెట్ కొట్టడం. అసలు వాళ్ళకి ఏం తెలుసు నాకైతే అర్థం కాలేదు. మరి అసలు ఎంత ఎడిక్ట్ అయిపోతున్నారంటే, వాళ్ళ దగ్గర ఫోన్స్ కూడా లేవు, మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ దగ్గర కూడా ఫోన్స్ లేవు, వాళ్ళు వచ్చి నా గేమ్ చెప్తున్నారు అలా కొట్టి ఇలా కొట్టి అనేసి. సో అంత ఎడిక్ట్ అయిపోయి చూడండి. మరి మీరు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే దయచేసి గేమ్ ఆడటం మానేయండి. సో మళ్ళీ ఇక్కడ మిమ్మల్ని గేమ్ ఆడటం మానేయమని అనుకుని నన్ను హేట్ చేసిన నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు గేమ్ ఆడటం మానేసి మీరు క్షేమంగా ఉంటే నాకు అదే చాలు. సో మన సబ్స్క్రైబర్లు క్షేమంగానే, నాకు ఎలాంటి ముఖ్యమైన పని ఏమీ లేదు ఓకేనా? సో ప్లీజ్ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి, నన్ను హేట్ చేసినా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదన్నా. మీరు నన్ను తిట్టుకుంటారా ఎంత తిట్టుకుంటారా అంత తిట్టుకుంటే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ మీరు గేమ్ని గేమ్లాగా ఆడండి ఓకేనా? సో ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే రోజుకి 2 గంటలు 3 గంటల కన్నా ఎక్కువ ఆడొద్దు ప్లీజ్. ఒకవేళ ఎవరన్నా అంతకన్నా ఖాళీ ఉంది అంటే సో ఈ స్పోర్ట్స్కి ప్రిపేర్ కండి, కానీ నేను కలెక్షన్ గురించి చూపిస్తాను. అంత చూపిస్తాను ఎంత చూపిస్తాను, నేను అంత ప్రో ప్లేయర్, నేను అదే కలెక్షన్ ఎంత ఉంటే అంత ప్రో ప్లేయర్ అయిపోతాను అనేసి అయితే ఎలాంటి భ్రమ పడకండి. మీ ఇష్టం, మీరు ఎంత డైమండ్లు పెట్టి ఎన్ని డబ్బులు పెట్టి కలెక్షన్ కొన్నా సరే అది వచ్చేసి ఒక 1 వీక్, మహా అయితే 2 డేస్ ఉంటుంది. అంటే 2 డేస్ తర్వాత మీరు ఏదైనా బండ్లు వేస్తారా? మీరు ఆలోచించండి. ఒకసారి టాపప్ చేసిన బండిల్స్ని చూడండి, మీ ఓల్డ్ బండిల్స్ని చూడండి, మళ్ళీ మీకు వేయాలనిపిస్తుంది అవి. సో ఎప్పుడో వేయాలనిపిస్తుంది, మళ్ళీ తర్వాత మీరు ఏదైతే ఇష్టపడుతున్నారో అదే బండిల్ వేస్తారు నార్మల్గా. సో జస్ట్ ఒకసారి థింక్ చేయండి, టాపప్ చేసే ముందు లేదంటే డైమండ్స్ స్పెండ్ చేసే ముందు. మీ ఇష్టం. మరి ఇప్పుడు చాలామంది కామెంట్ చేస్తారు, బాలు బ్రో మరి నువ్వెందుకు టాపప్ చేస్తున్నావని. సో ఒకసారి నా టాపప్ నా కలెక్షన్ చూసుకోండి. నాకు చరణ్ ఇచ్చినప్పుడు కలెక్షన్ ఎంత ఉంది, ఇప్పుడు కూడా అంతే కలెక్షన్ ఉంది. నాకు నా దగ్గరికి నా అకౌంట్ వచ్చినప్పుడు ఎంత కలెక్షన్ ఉందో సేమ్ ఇప్పుడు కూడా అంతే కలెక్షన్ ఉంది. మహా అయితే ఒక కొద్దిగా అంటే ఒక జెర్సీ కొత్తగా యాడ్ అయిందేమో అంతే నాకు తెలిసి, అది నేను 700 డైమండ్స్ ఉంటే తిప్పాను అంతే, అది కూడా ఎయిర్డ్రాప్ పడినప్పుడే. సో అలా అనేసి నేను మిమ్మల్ని పూర్తిగా టాపప్లు మానేయమని చెప్పలేదు, ఎందుకంటే మీరు అడిక్ట్ అయిపోయారు. సో కొద్ది కొద్దిగా తగ్గండి, అంటే వీక్లీ తీసుకోండి, కానీ మరీ బీభత్సంగా అయితే ఖర్చు పెట్టకండి. సో నేను ఇదే మీకు వీడియోలో చెప్పాలనుకుంటుంది. ప్లీజ్ ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని షేర్ చేయండి అన్న. సో మీరు ఫ్రీఫైర్కి రేటింగ్ తగ్గించేసినా వాడికి పోయేది ఏముండదు, ఎందుకంటే వాడి బిజినెస్లో వాడు ఎలాగో లాభాలు పొందుతాడు. సో మీరే దాన్ని తగ్గించాలంటే సో మీరు వచ్చేసి దానికి రేటింగ్లు తగ్గించడం కాదు, మెయిన్ వచ్చేసి గేమ్ ఆడటం మానేయండి. సో గేమ్లో తక్కువ టాపప్లు చేయండి ఓకేనా? సో ప్లీజ్ అర్థం చేసుకోండి. సో నేను ఈ వీడియోలో మీకు ఫుల్ క్లియర్గా చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ అంతా చెప్పేసాను. సో మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంటే దాన్ని సెలవు టాటా, బై బై, లవ్ యూ గైస్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, జై హింద్.